పోనీ బీజేపీ వాడు తెలుగుదేశం వాడు ఓటే లేదు, తెలుగుదేశం వాడు వన్నవాడు పుడిచాడు, బీజేపీ వాళ్ళు ఓట్లు పడలేదు అని అనుకుందాం. అనుకున్నప్పుడు నువ్వు పోటీ చేసి నువ్వు తీసుకున్నటువంటి ఎన్నికల్లో కనీసం ఆయన కూడా మొహం చాటేసాడు, ఎప్పుడో వచ్చాడు, వచ్చి కూడా పోనీ ఎవరితో మా కొట్లాడాలండి, ఇక్కడ అధికార పార్టీతో కదా అధికార పార్టీ, అసలు వాళ్ళ గురించి మాట్లాడే మాట్లాడు. ఆయన ఏంటంటే ఎంతసేపు స్వాగతాలు పాపం, లోపల ఏదో ఉండిపోతుండే కుమిలిపోతుంటాడు. సూర్యాపేట సభకి వెళ్ళాను, సూర్యాపేట మధ్యాహ్నం 1 గంటకు వస్తా అన్నారు, సాయంత్రం 3 గంటకు 4 గంటకు వచ్చాడు. ఆయన మాట్లాడింది కూడా అదే, మీరు అన్నట్టుగా స్వాగతమే మొత్తం అంతా. ఏమిటో తెలియదు పార్టీ, ఇప్పుడు ఉన్న అధికార ఘోష ఉంటుంది కదా, అధికార పార్టీ మీద ఒక మాట లేదు, ఏం లేదు. సంకినేని ఆయన అక్కడ పోటీ చేస్తున్నారు, ఆయనకి మీరు సపోర్ట్ చేయండి అని చెప్పని అన్నారే తప్పించి ఎక్కడా కూడా అధికార పార్టీని ఒక మాట లేదు, ఇటు పక్కన కాంగ్రెస్ పార్టీని ఒక మాట లేదు. ఎవరినండు అందరితో మంచిగా ఉండమని అంటే రాజకీయాల్లో ఇట్లా చెల్లుతాయండి ఇది. ఆ తర్వాత ఏంటంటే ఆయనకు ప్రపంచం అంతా ఆయనకి అన్యాయం చేసిందని, ఆయన ఒక కారణ జన్ముడని, ఆ ప్రవక్తను ఎవరు గుర్తించట్లేదని, ఆయనకు జరిగిందంతా అన్యాయాలేనని, వాటిని ఆయన కాబట్టి భరిస్తున్నాడని అవమానాలను తలుచుకొని లోపల దహించుకుపోతూ పైకి నిబ్బరంగా ఉంటూ నేను ఎంత కష్టపడుతున్నానో ఇదేది, అసలు ఈ ప్రపంచం అర్థం చేసుకోదు ఏమిటి, అర్థం చేసుకోవాలి. అదేదో భానుప్రియ అంటుంది చూడండి, అర్థం చేసుకోవాలి. ఈయన సినిమా ప్రతి దానిలో అర్థం చేసుకోరు అర్థం చేసుకోరు అని అంటాడు. ఆయనకి ఎప్పుడు అర్థమవుతామో మనకు తెలియదు, మనకు ఆయన ఎప్పుడు అర్థమవుతాడో తెలియదు. అందువల్ల ఏమైందంటే యాజ్ ఎ పొలిటికల్ లీడర్ హీజ్ అన్ అట్టర్ ఫెయిల్యూర్, ఇట్స్ ఎ టోటల్ డిజాస్టర్. రామ్ గోపాల్ వర్మ అందుకనే చెప్పినట్టున్నాడు, అక్కడ 0 ఇక్కడ 0 0 అంతే, ఇక్కడ 0 అక్కడ 0. మరి అక్కడ 0 అనుకోలేదండి. ఈవెన్ నౌ తెలంగాణ ఆంధ్రదేశంలో ఏమైందంటే ఈ తెలంగాణ ఎఫెక్ట్ భయంకరంగా పడుతుంది రేపు ఆంధ్రప్రదేశ్ దీని మీద. ఆంధ్రప్రదేశ్లో పెక్యులర్ సిచ్యువేషన్ ఇప్పుడు ఏముంటో తెలుసా, అక్కడ మళ్ళీ ఇంకో 5 నెలల్లో కుస్తీ పోటీ జరగాలిగా, ఆ కుస్తీ పోటీలో వస్తాదులు కావాలి కదా, కావాలి. అక్కడ ఎవరితో పోటీ చేయాలి, ప్రతిద్వంద్వి ఛాలెంజర్ వీడేమో, ఆ గెలిచిన వాడేమో జగన్, ఆయన బాక్సింగ్ కిక్సింగ్ రెడీగానే ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎదుర్కొని ఛాలెంజ్ చేయాలి, దానికి ఇద్దరు వస్తాదులు ఉన్నారు, చంద్రబాబు ప్రధానంగా చంద్రబాబు, ఆయన ఇద్దరు అట్నుంచి వస్తా నేను ఇట్నుంచి వస్తా అన్నట్టుగా అన్నారు. లోకేష్ కూడా అట్ట కాదు, నేను చంద్రబాబును నేను కలిస్తే ఇక మేము ఇద్దరం కలిస్తే వాళ్ళని కొట్టేస్తాము, అందుకోసం నన్ను నేను త్యాగం చేసుకొని నన్ను నేను నాశనం చేసుకుంటాను, ఆత్మనాశనం చేసుకున్నా సరే మా చంద్రబాబు గెలవాలి, మా తెలుగుదేశం గెలవాలి, ఆ జగన్ గెలవకూడదని ఆయన కొత్త ఫిలాసఫీ ఒకటి పెట్టేవరకల్లా ఏమైంది, అక్కడ ఈ ఇద్దరు వస్తాదులు కలిశారు. అంటే సీన్ ఏంటి, నిన్నటిదాకా ఎలక్షన్ రిజల్ట్స్కి ముందు జగన్ ఆయనతో డ్యూయల్లో ఎవరు పోటీ చేయాలంటే చంద్రబాబు ప్లస్ పవన్ కళ్యాణ్, ఇది స్ట్రాంగ్గా కనపడది. ఈ మధ్యలో ఎక్కడో ఈ పవన్ కళ్యాణ్ చంకలో బీజేపీ వచ్చేసింది, అంటే 2.5 పార్టీలు అయినాయి అక్కడ ఒక పార్టీ కాబట్టి 2.5 పార్టీలు, అక్కడేమో 1+1+½ బీజేపీ ఉన్నది కాబట్టి డెడ్లీ కాంబినేషన్ చాలామంది రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ ఆ తెలుగుదేశం వాళ్ళేమో ఇక్కడికి వచ్చి వాళ్ళ మానాన వాళ్ళ ఇంటి పట్టును మేము పోటీ చేయము అని వాళ్ళ కారణాల వల్ల వాళ్ళు అనుకున్నా, వాళ్ళు నోరు మూసుకొని అసలు ఏమీ కలగ చేసుకోకుండా కనుక ఇంటి పట్టును ఉంటే వాళ్ళకి మర్యాద దక్కేది. వాళ్ళు పోటీ చేయలేదా, పోటీ చేస్తే ఏమయ్యేదో అందరూ మీరు అనుకుంటున్నారు కాబట్టి కాంగ్రెస్కి మద్దతు అని అవన్నీ ఆ కాసాన జ్ఞానేశ్వరు ఎటో పోయేవాడు అన్న మాటకి విలువ ఏముంది. చంద్రబాబు నాయుడు పట్టించుకోదలుచుకోలేదు, ఇప్పుడు జగన్ ఏమైనా పట్టించుకున్నాడా తెలుగుదేశంలో, వాళ్ళ పార్టీలో వచ్చి తెలంగాణలో లేదు కానీ మా చంద్రబాబు కూడా అటుకే అదే రాష్ట్రానికే పరిమితం అయిద్దామనుకున్నాడు కాబట్టి మా వస్తాది మంచి ఆయన ఎనర్జీని వేస్ట్ చేయదలుచుకోలేదు, బాగా జీడిపప్పులు కోడిగుడ్లు తినుకుంటూ అక్కడ బాగా కూర్చున్నాడయా ఇక దాన్ని కొట్టడానికి అని అనుకునేవాళ్ళం. ఆయన ఏం చేశాడంటే వచ్చి కూర్చున్నవాడు కొట్టుకోకుండా ఈ బీజేపీ తన కాంగ్రెస్తో తన అక్రమ సంబంధం ఉంది కదా వాళ్ళకి సపోర్ట్ చేయమని చెప్పేస్తే సరిపోయేది, చెప్పకుండా జెండాలో కూడా వీళ్ళు ఇంకా అత్యుత్సాహం ఉంటుంది. చంద్రబాబుకి వేరే శత్రువులు ఎవ్వరు లేరు, ఆయన భూస్థాపితం చేయడానికి ఆయన పక్కనే ఉంటారు, ఆయనకు మీడియా ఉంది, బ్రహ్మాండమైన మీడియా. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అని అంటే చూసడం అంటే కాల్చేస్తారు, ఆ కాల్చింది బయట వాళ్ళని కాకుండా ఈయనకే అంటే నెప్పంటిచ్చేస్తుంటారు. ఆ లంకా దహనం లాగా తెలుగుదేశం దహనకాండలో వాళ్ళు హనుమంతులు బ్రహ్మాండంగా
పనిచేస్తున్నారు. ఆ మీడియా వాళ్ళు ఎవరో అందరికీ జగన్ రోజు పొద్దున్నేస్తే చెప్తుంటాడు వాళ్ళ పేరు కూడా. వాళ్ళు బ్రహ్మాండమైన డప్పు డప్పు డప్పుడుకొకటి వాళ్ళు తెలుగుదేశం పరువు మొత్తం ప్రధాన పెట్టారు. ఏం పెట్టారు? హైదరాబాద్ ఉందా అసలు? చంద్రబాబు నాయుడు అరెస్ట్ అక్కడ అయ్యేవరకల్లా హైదరాబాద్ మొత్తం కంపించిపోయి నిద్రాహారాలు మనసు బెంగెట్టుకున్నది. అసలు ఇక్కడ ఉన్న ఐటీ వాళ్ళందరూ, అసలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఐటీ వాళ్ళే. ఆ ఐటీ వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఆ ఉద్రేకంతో రగిలిపోతున్నారు. లక్షల మంది గడపాలు ఈ పట్టు తీసుకొని రావడానికి ఉన్నారు. మొత్తం హైదరాబాద్ మొత్తం ఏకమైంది. తెలంగాణ అంతా ఏమైంది? 70 దేశాల్లో కూడా ఎవరికి నిద్రాహారాలు ఇవన్నీ చెప్పారు కదా. దాన్ని పోయి రైళ్లలో వాళ్ళు కూడా ఇదే మాట్లాడుకుంటున్నారని వాళ్ళెవడో వాళ్ళకున్న పనికి మాలిన మీడియా ఉంది కదా, ఆస్థాన విద్వాంసం, ఆ పత్రికల నిండా రాశారు. ఈ హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు పేరు ప్రతిష్ట బ్రహ్మాండంగా మోగిపోతున్నది. ఇక ఈయన వస్తే చాలు, ఈయన కోసం ప్రాణం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. వీళ్ళందరూ వచ్చి అసలు రాజమండ్రి జైలు మీద పడదామనుకున్నారు. ట్రాఫిక్ జామ్ అయిపోయి మొత్తం అయిపోతుంది కదా వెల్లువలాగా. దాన్ని తట్టుకోవడానికి పోలీసులు అడ్డం పెట్టారు కానీ ఉన్నారు, కానీ లక్షల లక్షల మంది రెడీగా ఉన్నారు. అది ఇది అని బ్రహ్మాండమైన మాకు బిల్డప్ ఇచ్చారు. మొత్తం అక్కడ ఉన్న సెటిలర్లు వాళ్ళు వీళ్ళు చంద్రబాబు పేరు మోగిపోతున్నది అని అన్నారు. తర్వాత చంద్రబాబు పార్టీ మీద పోటీ చేస్తుంది అని పార్టీ చేయాలా వద్దా అనేది వచ్చినప్పుడు మళ్ళీ ఈ మీడియా వాళ్ళు వీళ్ళు భాష్యకారులు కొత్త భాష్య మొదలుపెట్టి లేదు లేదు చేయకూడదు, మనకి కేసీఆర్ని కొట్టాలి, కేసీఆర్ని కొట్టాలంటే మళ్ళీ కేసీఆర్ వ్యతిరేక ఓట్లు చీలకూడదు. తెలుగుదేశం వర్గం ఉంటే తెలుగుదేశం సామాజిక వర్గం ఉంది కదా, వీళ్ళ ఓట్లు కనుక ఇటు నుంచి మనం అటు ట్రాన్స్ఫర్ చేస్తే కాంగ్రెస్కి, కాంగ్రెస్ గెలిపిస్తే మంచిది. కాంగ్రెస్ని ఎందుకు అనుకున్నారు, జనసేనకి ఎందుకు అనుకోవాలి అప్పుడు? అసలు జనసేనకి తాడు బొంగరం ఏమీ లేదు కదా, అది బుక్కా పకీరు. బుక్కా పకీరు ఎవరికి గుర్తులేదు, వీళ్ళకి వీళ్ళకి అన్నీ ఉన్నాయనుకుంటున్నారు కదా. అందుకని బ్రహ్మాండంగా ఇవాళ చేస్తారు. మా ఓట్లన్నీ మా సామాజిక వర్గం ఓట్లు, ఇక్కడ ఉన్న సెటిలర్లందరూ కమ్మవారని, వాళ్ళంతా వాళ్ళ ఓట్లన్నీ దానికి పడిపోతాయని, దాంతో కాంగ్రెస్ కుప్పలు కుప్పలుగా ఓట్లు తెచ్చేసుకుంటుందని, ఇక్కడే చాణక్యం ప్రదర్శిస్తున్నాడని, వెండితెర మీద చూడండి బ్రహ్మాండమైన చాణక్యం అని ఈ మీడియా వాళ్ళు డప్పు డోలు డము కొట్టడం మొదలుపెట్టారు. కానీ హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ రాలా, బీఆర్ఎస్ఏ గెలిచింది, పరువు నిండా పోయింది అంతే కదా. 2014 ఎన్నికల్లో మొత్తం ఆ టీఆర్ఎస్కి ఆనవాళ్ళు కూడా గ్రిప్ కూడా లేకుండా పోయినటువంటి హైదరాబాద్లో అది మొత్తం సీట్లన్నీ కాంగ్రెస్కి, తెలుగుదేశము మజ్లిస్ వీళ్ళే పనిచేసుకున్నారు కదా. ఆ ఘోషమహలు అట్లాంటి దానిలో బీజేపీ వచ్చింది. అట్లాంటి స్థితిలో బీఆర్ఎస్కి ఆనవాళ్ళు దీని చోట నుంచి ఇప్పుడు ఈయన ప్రచ్ఛన్నంగా ఆయనకి హెల్ప్ చేసినా కాంగ్రెస్కు ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది, అన్నీ పోయినాయి. పోయేవరకల్లా కాంగ్రెస్ జీరో అయింది. ఈ జిహెచ్ఎంసీ ఏరియా మొత్తం ఇక్కడ వచ్చింది, టీఆర్ఎస్ వచ్చింది. తర్వాత వాళ్ళు ఏమన్నారు, ఐటీకి మొత్తం సెక్టార్ అంతా ఉంది, ఐటీ వాళ్ళందరూ ఓట్లు వేసేస్తున్నారు కుప్పలు కుప్పలుగా అన్నారు, అందరూ ఊపు వచ్చేసింది అన్నారు కదా. ఐటీ వాళ్ళు ఉండే కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి ఉన్నాయి కదా, వీటన్నిటిలో మొత్తం జయప్రదంగా డిజాస్టర్స్ పెర్ఫార్మెన్స్ వచ్చేసింది. అవి మామూలుగా వచ్చేదేమో, ఇవి పోయేవరకల్లా ఈ చంద్రబాబు నాయుడు ఎఫెక్ట్ అనేది జీరో. హైదరాబాద్లో ఈయనకి ఏమి లేదు, వీళ్ళు ఇదివరకు చెప్పిందంతా గ్యాసు అనేది పోయిందా, నిండా పోయిందా పరువు మొత్తం లేదు. పోయిందే, పోయేవరకల్లా ఏమైంది, ఆయనకి ఖాళీ లేని ఇక్కడ. అక్కడ నేను ఇప్పుడు చెప్తున్న బాక్సింగ్ రెడీ అవ్వాల్సిన టైంలో ఆయన ఖాళీ లేకపోయినాయి. ఆ పక్కన 1 పోయింది కదా, పక్కన ఇంకో హాఫ్ ఉంది, అది హాఫ్ కాదు పవన్ కళ్యాణ్. ఆయన 8 సీట్లలోనూ ఆయన డిపాజిట్లు కూడా 80% రాకుండా ఆయన అన్ని కట్టు తిట్టాలు చేసేసాడు. ఆయన మొత్తం ఆయన ఈ వెంట అవుట్ ఆఫ్ ది వే టు ఎన్ష్యూర్ వాళ్ళకి ఎక్కడ ఆనవాళ్ళు లేకుండా, ఎందుకంటే ఎవరికి ఏమీ తెలియదు, ఆ క్యాండిడేట్లకి ఏమీ తెలియదు, క్యాడర్కి ఏం తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు, ఏమీ తెలియదు, అడిగేవాడు లేడు, మేనేజ్మెంట్ లేదు, డబ్బులు ఇచ్చేవాడు లేడు. ఏ రకమైన పరిస్థితి అక్కడ ఏపీలో వస్తుందా మరి అట్లాంటి? ఇట్లా అయ్యేవరకల్లా పవన్ కళ్యాణ్ కూడా పోయిన తర్వాత ఈ ఇద్దరు వస్తాదులకి కాళ్ళు చేతులు విరిగిపోయిన తర్వాత రేపు అక్కడ కుస్తీ పోటీ ఏమవుతుంది అని నేను అడుగుతున్నా. అవును,